రాయలసీమకి తలమానికమైనటువంటి వైద్య విజ్ఞాన సంస్థ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏదో పేదలకు ఉపయోగపడుతుంది, పేద వ్యక్తికి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కూడా ఎక్కువగా పీడించుకుంది అంట అన్నారు పేద రోగుల్ని. హాస్పిటల్కి ఎప్పుడు పేదవాడు పోయినా బెడ్లు లేవు అనేది ఫస్ట్ ఆన్సర్ అనమాట. పేదవాళ్ళకి హాస్పిటల్ బెడ్లు కావాలంటే ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి చెప్పాలా, భాస్కర్ రెడ్డి చెప్పాలా, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పాలా, ఇక్కడ ఇంకో పెద్ద ఆయన చెప్పాలా. సామాన్యుడు బెడ్లు ఇచ్చే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ని, మీరు టీటీడీ స్విమ్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మీరు ఏమేం చేశారు, ఎన్ని బెడ్లు కొన్నారు, ఎన్ని స్ట్రెచర్లు కొన్నారు, ఎన్ని వీల్ చైర్లు కొన్నారు, ఎన్ని ఎంఆర్ఐ మిషన్లు కొన్నారు, ఎన్ని ఎక్స్రేలు తీశారు, ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇచ్చినారు, ఎన్ని కొత్త డిపార్ట్మెంట్లు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ ఒక ట్రామా సెంటర్ కానీ పెట్టినటువంటి దాఖలాలు ఉందా, పోనీ ఉద్యోగ జీతాలు పెరిగిందా, పారిశుద్ధ్యం పెరిగిందా అంటే శుద్ధం ఏం లేదు. కార్పొరేట్ హాస్పిటల్ కన్నా డబ్బు 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 అని పెరిగి తింటా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు పెద్ద పెద్ద బహిరంగ సభల్లో, 1000 రూపాయల నుండి 10 లక్షల వరకు ఎవరు చేరినా ఫ్రీ 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 అన్నాడు. ఈరోజు 1 లక్ష రూపాయలు దాటితే కూడా బిల్లులు కట్టలేక పీచి పిప్పి చేస్తున్నారు, డబ్బు కడతారా బయట పోతారా అని చెప్తున్నారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక సంస్థ కదా. ఆ రోజు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు 1993 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఒక యాక్ట్ తీసుకొచ్చి స్థాపించినటువంటి హాస్పిటల్ అది స్విమ్స్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో ప్రాణదానం ఎస్వి ప్రాణదానం అని చెప్పి తీసుకొచ్చి పేదలకి ఎవరైతే డబ్బు కట్టలేని వాళ్ళు నిరుపేదలకు కూడా ప్రాణదానం ట్రస్ట్ నుండి డబ్బులు ఇచ్చారు. 2016 సెన్సస్ ప్రకారం 14,662 మందికి ప్రాణదానం ట్రస్ట్ ద్వారా సహాయం అందించాం. 57,25,000 మేము ఖర్చు పెట్టాం ఆ రోజు. నేను అడుగుతున్నాను టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈఓని కానీ, ప్రాణదానానికి ఎంత డబ్బులు వచ్చింది, ఎంతమంది పేషెంట్లకు మీరు పేద పేషెంట్లకు సహాయం చేశారు, ఒక డేటా ఒక వైట్ పేపర్ ఎంత డబ్బులు వచ్చింది, ఎంతమందికి సహాయం చేశారు అని ఇవ్వగలిగిన శక్తి దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నాను. నేను కార్పొరేట్ హాస్పిటల్ కన్నా దారుణంగా పీల్చి పిప్పి చేస్తాను డబ్బు 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 అని. కాబట్టి చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా స్విమ్స్ ని కార్పొరేట్ సంస్థగా చేయబాకండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సూపర్ మార్కెట్ గా మార్చబాకండి అని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా మొత్తం రాసి పెట్టున్నాం ఇక్కడ. రేపు పొద్దున మా గవర్నమెంట్ వస్తే వీటన్నిటిపైన రివ్యూ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన గట్టిగా హెచ్చరిస్తున్నాం.